రికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా ఒక చిన్న వీడియో ఎందుకు రిలీజ్ చేశా ఎందుకు చేయాలనుకున్నానంటే తర్వాత నిన్న వైకాపాకు సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు అంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత వ్యక్తిగత ఆరోపణలు కావచ్చు ఏదైనా కానీ విమర్శకు ప్రతి విమర్శ చేయడం జరిగింది వాస్తవంగా అయితే వాళ్ళు మాట్లాడిన దానికి స్పందించాల్సిన అవసరం లేదు కానీ ఎక్కడో జనంలో వన్ పర్సెంట్ అయినా వాళ్ళు చెప్పింది మేము స్పందించకపోతే అవి ఏమన్నా వాస్తవాలేమో అని అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ వాస్తవాలను మేము ముందుకు తెచ్చేదానికి ఒక చిన్న వీడియో రిలీజ్ చేయాలనుకుంటున్నాను తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైతే నా మీద వ్యక్తిగత ఆరోపణలు అన్నీ చేశారు ఒకవేళ అవన్నీ వాస్తవాలు అయితే వాస్తవం అని ఒప్పుకుంటాం అవి వాస్తవం కాకపోతే ఇప్పుడు వాళ్ళు అడిగినట్లే ప్రమాణం చేసేదానికి కూడా మేము తర్వాత సిద్ధపడి ఉన్నాం అయితే ఒక కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు ఏ నాయకులను అయితే మీరు వెనకేసుకొస్తున్నారో దేవిరెడ్డి శంకర్రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వాళ్ళని వచ్చేసి వివేకానంద రెడ్డి హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ పూలంగల దగ్గర కానీ అలాగే పాత బస్ స్టాండ్లో ఉండే వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ అలాగే లేదా వాళ్ళు నమ్మే ఏది వేలంగిని మాత జెరూసలేం ఆ తర్వాత వ్యాటికన్ సిటీలో అయినా ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తాం వాళ్ళు వివేకానంద రెడ్డి హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు ప్రమాణం వాళ్ళతో మీరు ప్రమాణం చేయించగలిగితే మీరు చేసిన ఆరో ఆరోపణలకు అన్నిటి కూడా వాస్తవాలు అయితే వాస్తవాలని చెప్తాం వాస్తవం కాబట్టి మేము ప్రమాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ సవాళ్ళను మేము స్వీకరిస్తాను తర్వాత వాళ్ళు రెడీనో కాదో ఆ తర్వాత మీరే చెప్పాలి తర్వాత పార్టీ మార్పు గురించి దానిల గురించి ఏదో మాట్లాడినారు మీకు ఎందుకంటే కొంచెం చరిత్ర కూడా తెలుసుకొని మాట్లాడాల రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మా స్నేహితుడైనటువంటి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడే పార్టీ మారడం జగన్ గారితో మాట్లాడుకొని అదే సమయంలోనే జగన్ రెడ్డి అంతా మీరు కలిసే ఉన్నారు కదా తర్వాత వాళ్ళని కూడా తీసుకురా అని ఆయన మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది ఆయన మా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు కూడా మేము ఆ రోజు పార్టీ మారలేదు అప్పుడు రెండు వేల ఐదు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు అధికారం అంతా వాళ్ళదే ఉంది ఆ రోజే కన్నా మేము పార్టీ కన్నా మారి ఉంటే మాకు అత్యంత ఇష్ట ఇష్టమైన వ్యక్తి మా చిన్నానను మేము ఒప్పగొట్టుకుని ఉండేవాళ్ళం కాదు మేము రెండు వేల ఐదులో మాకు ఆఫర్ వచ్చింది మేము ఒప్పుకోలేదు రెండు వేల ఆరులో మా చిన్నాన మడర్ కూడా కావడం జరిగింది ఇంకా ఈ పార్టీ మారడే విషయాలకు వస్తే వివేకానందరెడ్డి గారి ఫ్యామిలీ అంతా పోయి జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు మీద ఒత్తిడి తెచ్చినప్పుడు నేను అవినాష్కు కానీ సపోర్ట్ చేయకపోతే అవినాష్ నేను అవినాష్కు సపోర్ట్ చేయకపోతే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడంట అని కూడా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులతో చెప్పినాడు ఇది వాస్తవమా కాదా అనేది మీరు జగన్మోహన్ రెడ్డిని కానీ లేదంటే వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు కానీ అడిగితే మీకే తెలుస్తుంది ఆ తర్వాత పార్టీ మారేది గీరేది కాదు ఇప్పుడు ఇప్పుడు అడుగుతూ ఆరు సిబిఐ కేసులో అవినాష్ రెడ్డి లోపలికి పోతే ఇక నాయకత్వ సమస్య వస్తుంది ఇప్పుడేమన్నా మీరు వస్తారా అని ఇప్పుడు నిన్న ఎవరైతే మీరంతా పెద్ద పెద్ద పేర్లని చెప్పినారు అలాంటి వ్యక్తులు ఇప్పటికీ స్టిల్ మమ్మల్ని అడుగుతున్నారు ఈ సిబిఐ కేసులో అవినాష్ రెడ్డి లోపలికి పోతే అక్కడ నాయకత్వ సమస్య వస్తుంది ఆ తర్వాత జగన్ రెడ్డి మాట్లాడి మీరు రా కాబట్టి ఈ పార్టీ మారడాలు ఈ వ్యక్తిగత ఆరోపణలు ఇవన్నీ పోతే ఒకరి మీద ఒకరు ఏదన్నా ఉంటే సబ్జెక్టు ఏదన్నా ఉంటే సబ్జెక్టు మాట్లాడండి ఇంకా నిన్న మీరు ఎవరి అయితే ప్రెస్ మీట్ పెట్టినారో ఆ దేవిరెడ్డి శంకర్రెడ్డి ఆయన చరిత్ర కూడా చెప్తా ఆయన రెండు వేల సంవత్సరంలో ఒక కేసులో ఆయన ముద్దాయి అవుతాడని అది కూడా తూగుట్ల మధుకు సంబంధించిన కేసు అది కూడా అయితే వాళ్ళు భయపడి రాజశేఖర రెడ్డి వివేకానందరెడ్డి కూడా ఆ కేసులో ఇతన్ని ఏం చేయాలని అంటే తప్పు ఉంటే తప్పు ఎవరు తప్పు చేసి ఉంటే తప్పు ప్రకారమే వాళ్ళు శిక్షించబడతారని వీళ్ళు పట్టించుకోలేదు ఆ సందర్భంలో మా సింహాదం వచ్చి మండలానికి సంబంధించిన ఒక నాయకుని దగ్గరికి ముగ్గురు పాత్రికేయులు వాళ్ళు కూడా తొండూరు మల్లి టీవీ నైన్ సదా ఆ తర్వాత బోనాల సుధా ఈ ముగ్గురు వీళ్ళు కలిసి వచ్చి మాట్లాడుకొని ఈయన వేంపల్లె గెస్ట్ హౌస్లో ఉంటే అక్కడ పోయి మంత్రి వీరారెడ్డితో ఫోన్ చేయించుకొని ఆ నుంచి ఆ కేసులోంచి బయటపడ్డాం కాబట్టి ఇట్లా చరిత్రలు ఇవన్నీ ఒక పార్టీలో ఉండి లాలోచి పడితే తప్పు కానీ మీరు ఆ పని రెండు వేల సంవత్సరంలో చేశారు మేము ఏ రోజు కూడా పార్టీకి మోసం కానీ పార్టీకి ద్రోహం చేసింటే మేము ఈరోజు వైఎస్ కుటుంబం మీద గెలిచే స్థాయికి మేము వచ్చి ఉండేవాళ్ళం కాదు కూడా ఇంకో విషయం నిన్న అంటే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ డ్రిప్పు గురించి మాట్లాడతా అంత ఇంతో గౌరవం అక్కడ కూర్చున్న వాళ్ళల్లో అంత ఎంతో గౌరవం ఉండే వ్యక్తి నలపురెడ్డి బలరాం రెడ్డి గారు ఆయన ఉత్తమ రైతు డ్రిప్పు గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన దాన్ని ఖండించకుండా తర్వాత దాన్ని ప్రోత్సహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎక్కడో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఎక్కడో అవినీతి జరిగిందని తర్వాత స్కీమ్ స్కీమ్ ఎత్తేస్తారా ఇప్పుడు డ్రిప్పు లేక సొంతం మీ గ్రామం నల్పిడిపల్లలోనే ఎంతమంది అరటి రైతులు ఇబ్బంది పడుతున్నారో మీకు ఇంకా కళ్ళకు కనపడడం లేదా ఏదన్నా కానీ సబ్జెక్టుతో రండి మాట్లాడండి అందరికైనా సమాధానం చెప్తాం ఎంతసేపు ఉన్న సబ్జెక్ట్ లేకుండా బీటెక్ రవి పేకాట ఆడతాడు అంటే ఇవే అంటే గతంలో రా గతంలో రాజారెడ్డి గారు మిలిటరీలో వంట పని చేసినాడు భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వర్క్ షాప్ పెట్టుకున్నారు ఇట్లాంటివి మాట్లాడమంటే మేము ఎన్నైనా మాట్లాడతాం సబ్జెక్ట్తో రండి సబ్జెక్టు మీద ఎంతసేపు అయినా మాట్లాడతాం సబ్జెక్టు కాకుండా పక్కది డివియేట్ అయితే ఇంకా మీదాన్లక సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు తర్వాత మేము ఇప్పటికీ మీరు చెప్పిన ఛాలెంజ్కి మేము కట్టుబడి ఉన్నాం మీ నాయకులతో వివేకానందరెడ్డి హత్యతో మాకు సంబంధం లేదని పూలంగల దగ్గర మీరు ప్రమాణం చేయమనండి మీరు చెప్పినట్లు మేము కూడా వచ్చి కూడా మీరు చేసిన ఆరోపణలు అన్నిటి మీద కూడా మేము కూడా ప్రమాణం చేసేదానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం